నాలుగు నుంచి తొమ్మిది వరకు వెలుగొండ ప్రాజెక్టు టనల్ వన్ టనల్ టూ రెండు 60 నుంచి 65% పూర్తి చేశారు అధ్యక్ష. దాని తర్వాత గడిచిన 10 సంవత్సరాల కాలంలో 7 నుంచి 9% ప్రాజెక్టు మాత్రమే ముందుకు కదిలింది. దాని తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కళ్ళ కన్నా రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది, మరియు రైతు రాజుగా బతికే కాలం మళ్ళీ వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకసారి వెలుగొండ చూస్తే అధ్యక్ష, రిజర్వాయర్ కెపాసిటీ 53.85 టీఎంసీ, ఇరిగేషన్ ఎకరాలు వచ్చేసి 447 ఎకరాలు కవర్ అయ్యేది 30 మండలాలు. డ్రింకింగ్ వాటర్ 15 లక్షల మందికి అది ఉపయోగపడుతుంది. ఇది రెండు ఫేజ్ల కింద డివైడ్ అయింది అధ్యక్ష, ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1లో టనల్ 1, ఫేజ్ 2లో టనల్ 2. నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన జలయజ్ఞం దాంట్లో చూస్తే గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్లీ కమిటెడ్ టు కంప్లీట్ ద పూలసభయ వెలుగొండ ప్రాజెక్ట్ టనల్ 1 ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, సో దట్ ది వాటర్ కెన్ బి ప్రొవైడెడ్ టు 1.19 లాక్ ఏకర్స్. టనల్ 2 అండ్ ఫేజ్ 2 వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ టు క్రియేట్ ద బ్యాలెన్స్ ఆయాకర్. ఇది రెండు సంవత్సరాల కాలంలో పూర్తిగా జగనన్న మీద పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తారని. ఈరోజు నేను అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారిని. మనము 447 ఎకరాల ఆయకట్ని అన్ని ఎకరాలను కవర్ చేస్తున్నాము, మరియు ప్రజలు గడిచిన 100-200 సంవత్సరాలు పూర్వకాలంలో వాళ్ళ చెరువులు నిండితే పూర్వవైభవం మళ్ళీ వచ్చిందనే ఆనందం, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఈ 447 ఎకరాల పారిన దాంట్లో ఎక్కడ చెరువులు కలపలేదు అధ్యక్ష, చెరువులు ఎక్కడా కలపలేదు. నేను ఆ డిపార్ట్మెంట్ వెలుగొండ ఈ గారితో మాట్లాడాను, సార్ డెడ్ స్టోరేజ్ 10 టీఎంసీ ఉంటుంది కదా, గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది, చెరువులన్నిటికీ ఏమైనా ఊరటగలిగే ఛాన్స్ ఉందా అంటే అది పూర్తిగా సాయిల్ మీద ఆధారపడుతుంటుంది. నల్ల మట్టి ఉంటే పూర్తిగా గట్టిగా ఉంటుంది, అది ఏ విధంగా నీటిని కిందికి పోనీయదు, గట్టిగా అక్కడే ఆపేస్తుంది. సో దానికోసం నాకు భయమంతా నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో, నాగార్జున సాగర్ డ్యామ్ చాలా పెద్దది అధ్యక్ష, కాకపోతే చుట్టుపక్కల మాచర్ల నియోజకవర్గం మనం చూస్తే ఎక్కడ గ్రౌండ్ వాటర్ ఉండదు. గ్రౌండ్ వాటర్ దాదాపు 700, 800, 900, 900 బోర్లు వేసినా కూడా గ్రౌండ్ వాటర్ దొరకదు. అందుకోసం నేను రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మైన్ ఇరిగేషన్ 4 మండలాలు మార్కాపురం, తర్లుబాడు, పొదిలి, కొనకలమిట్ల 4 మండలాల్లో 500 ఎకరాల పైన ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నిటినీ నింపడానికి 0.8 టీఎంసీ అవుతుంది అధ్యక్ష. 0.8 టీఎంసీ ఆ 7-8 చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను కలపగలిగితే పూర్వవ్యయం వస్తుంది, అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. దాంతోపాటు వెలుగొండ ఈ గారితో మాట్లాడితే ఈ చెరువులన్నీ గ్రావిటీతోనే నింపొచ్చు, ఏ విధమైన లిఫ్ట్ చేయని అవసరం లేదు, పూర్తిగా గ్రావిటీతో నింపొచ్చు. గ్రావిటీతో నింపొచ్చు. అందుకోసం ఎన్నో కాలం నుంచి ఈ చెరువుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు ప్రజలు. దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ చెరువులను కూడా చిన్న చిన్న కెనాల్స్ తోటి కలపగలిగితే, ఆ 8-9 పెద్ద చెరువులు 500 ఎకరాల పైన ఉండే చెరువులు కలిపితే అది చాలా చాలా ఉపయోగం కాదు అధ్యక్ష.